పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు అతనిని నమ్మి ఓటేసిన కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ ఆంధ్రీ నివా ప్రాజెక్టు ద్వారా నీళ్లు కూడా ఇవ్వకుండా చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి నీరు ఇవ్వలేదని చంద్రబాబు విమర్శించడం దారుణమని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. కుప్పంలో కనీసం ఎల్లో కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకోకుండా కుప్పం నియోజకవర్గ ప్రజల అభివృద్ధి సంక్షేమాలను గాలికి వదిలేసి ఈరోజు కుప్పం ప్రజలని ఓట్లు వేయమని అడగడం హాస్యాస్పదమన్నారు. ఈరోజు ధర్మరాజు గుడి నుంచి తిరుపతికి వెళ్లే రోడ్డు మరి ఎప్పటి నుంచో చిరకాల కోరిక ఇక్కడ ప్రజలది. సో ఇది శాంక్షన్ అయింది, ఈరోజు వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కానీ తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వేయని రోడ్డు ఈరోజు మేము వేస్తుంటే మా ధర్మాన వేస్తున్నారు, మా ధర్నాల వల్ల వేస్తున్నారని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఎందుకంటే ఈ వర్క్ ఎప్పుడు శాంక్షన్ అయింది, సో కోవిడ్ వల్ల ఏ విధంగా ఇబ్బందుల వల్ల లేట్ అయింది అనేది అందరికీ తెలిసిన విషయం. సో మీరు చేయలేని పని మేము చేస్తున్నప్పుడు వీలైతే అప్రిషియేట్ చేయండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. కానీ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే యదా రాజా తదా ప్రజ అంటారు ముందు, కానీ ఇప్పుడు యదా రాజా తదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేది మనం చూస్తున్నాం. పైన ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్తో ఉన్నాడో అంతకన్నా గొప్ప ఫ్రస్ట్రేషన్తో ఇక్కడ కూడా నియోజకవర్గంలో ఉన్న నాయకులు ప్రవర్తించడం మనం కళ్ళారా చూసాం. నిన్న మొన్న కుప్పంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తున్న వ్యక్తి మాట్లాడుతున్నాడా లేదా ఒక వీధి రౌడి మాట్లాడుతున్నాడా అనేది అందరికీ అనుమానం వస్తుంది. ఎందుకంటే ఈరోజు కుప్పాన్ని పట్టించుకొని చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కనీసం అక్కడ ఇల్లు కూడా కట్టుకొని ఆఫీస్ అయినా ఒకటి కట్టి ప్రజలకి అందుబాటులో మనుషుల్ని పెట్టి పనులు చేయించకుండా ఈరోజు వచ్చి ఏదో కుప్పం ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ నేను మీకోసం పోరాడాలంటే మీరు నాకు సపోర్టివ్గా ఉండాలి అంటాడు. మరి 14 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిని చేసిన ఆ నియోజకవర్గానికి కనీసం నీళ్లు కూడా ఇవ్వలేని నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నీళ్ళు ఇవ్వలేదు ఏంటి అని ప్రశ్నిస్తున్నావంటే నీకన్నా సిగ్గులేని వాడు ఇంకొకడు లేడని నేను అనుకుంటున్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు కుప్పానికి నీళ్ళు ఇవ్వలేవు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇవ్వలేదు ఈ 2 సంవత్సరాల్లోనే అడుగుతున్నావు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇస్తున్నారు, దానికి ప్రణాళిక రెడీ చేసి మరి కార్యాచరణలో కూడా పెట్టడం అందరూ గమనిస్తున్నారు. కాబట్టి ఈరోజు కుప్పంలో ఏ ఎన్నిక జరిగినా కూడా వైఎస్ఆర్సీపీకి వన్ సైడ్గా ఏ విధంగా ప్రజలు పట్టం కట్టారో మీరు కళ్ళారా చూశారు. ఇక మీరు అంటారు రండి తేల్చుకుందాం కుప్పానికైనా జెరూసీమకైనా విజయవాడకైనా. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ఏం మిగిలిందని నీతో పోరాటం చేయాలి. ఈరోజు వార్ వన్ సైడ్ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎన్నిక పెట్టినా కూడా ప్రజలు వన్ సైడ్గా వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారనేది స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి నీకు చెప్పేది ఒకటే, అది కుప్పమా వైజాగ్ విజయవాడనా జరూస్ కాదండి. ఎక్కడైనా ఎనీ టైం ఎనీ ప్లేస్ సింగిల్ హ్యాండ్తో జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీని మట్టు కరిపిస్తాడనేది జగమెరిగిన సత్యం అని కూడా తెలుసుకోవాలని తెలియజేసుకుంటూ ఈరోజు మొత్తం క్యాడర్ జారిపోతుందేమో అనే భయంతో నువ్వు మాట్లాడే మాటలు కనిపిస్తున్నాయి. ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకో. మొన్న బూతు డ్రామాలు ఆడావు పట్టాభిని పెట్టుకొని, నిన్న కుప్పంలో బాంబు డ్రామాలు ఆడావు. నువ్వు ఏ డ్రామాలు ఆడినా కూడా ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు. ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసావు, ముక్కలు చెక్కలు చేసావు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా నువ్వు చేయలేని అనేక మంచి కార్యక్రమాలు ముందు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు వాళ్ళని గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారు, వాళ్ళకి 100% సపోర్టివ్గా ముందుకు వెళ్తున్నారని తెలుసుకో. ఇప్పటికైనా ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ప్రవర్తిస్తే ఈ చివరి క్షణాల్లో అయినా కూడా నీకు గౌరవం దక్కుతుంది, లేకపోతే చరిత్రలో చరిత్ర